నమస్తే సార్ పరమేశ్వరం సార్ పోయిన ఎపిసోడ్స్లో మనం అమ్మవారికి సంబంధించిన ఎపిసోడ్స్లో మీరు నేను అమ్మవారితో డైరెక్ట్గా మాట్లాడతాను అని మీరు అన్నారు ఆ మాట్లాడతారు అని అనగానే కొంతమంది కొన్ని వ్యాఖ్యానాలు చేశారు అమ్మవారితో మాట్లాడడం ఏంటి అని ఒక వ్యాఖ్యానం చేశారు సార్ ఇది ఒక ఛాలెంజ్గా మీరు ఏమైనా స్వీకరిస్తారా దీన్ని ఏమైనా సమాధానం చెప్తారా దీనికి ఓం శ్రీ

కాంతాం జిన్మయ కామకోటి నిలయం శ్రీ బ్రహ్మ విద్యాం భజే అమ్మవారితో మాట్లాడటం ఏమిటి ఇది కలుయుగం కదండి నిజాన్ని నమ్మరు నిజం నచ్చదు ఎంతసేపటికి కూడా కత్తికి తేనె రాసి ఆయన ఇది నాలు నాలికి అంటే ఆనందంగా పెట్టుకుంటారు గుర్రె కషాయ వాడిని నమ్ముతుందంటారు చూశారండి అలానే వాస్తవంగా అమ్మవారు అంటే ఎవరు నమ్మరు ఆ నమ్మనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వారు వచ్చి మాట్లాడతాను అంటే గుండె ధైర్యంగా చేసుకుని వచ్చి కూర్చుంటానంటే అమ్మవారు మాట్లాడలేదు అని కనుక వాళ్ళు చెబితే తర్వాత నేను ఆ క్షణంతో నా విధిగా నదేస్తాను ఇక నేను ఏదో ఒక వ్యాపారం చేసుకోవడమో ఏదో చేసుకుని బ్రతుకుతా నేను బ్రతుకుందంగా మళ్ళీ ఇందులోకి రాను నేను ఛాలెంజ్ చేస్తాను అలానే చెప్పింది చెప్పినట్టుగా విని ఆచరించి అక్కడ చేసేటువంటి వాళ్ళు అంటే దీని గురించి అంటే వ్యాఖ్యానం చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి అహంకారపూరితంతో మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు అజ్ఞానంతో మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు నిజంగా అంటే వాళ్ళకి కూడా మాట్లాడాలి అమ్మవారితో సంభాషించాలి అనేటువంటి ఆలోచనతో కొంతమంది ఉంటారు కానీ అది ఎలా అడగాలో తెలియక కూడా కొంతమంది ఇలా అడిగిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూర్చోమని చెప్పండి నా పీఠానికి రమ్మనండి లేదు వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు అక్కడ నేను కొన్ని ఉపదేశాలు ఇస్తా అంటే ఉపదేశం అంటే మంత్రమేం చెప్పను ఏం చెయ్యాలో ఏం చెప్పాలో నేను చెప్తా నేను చేసేది నేను చేస్తా వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి ఇన్ని అంటే ఇన్ని రోజులు అని ఉంటుంది లెక్క అన్ని రోజులు కూడా పూర్తిగా వాళ్ళు బ్రహ్మచర్య వ్రత నియమనిష్టలన్నీ కూడా ఆచరించు కనుక ఉన్నట్లయితే అమ్మవారు మాట్లాడతామనేటువంటిది ప్రత్యక్షంగా చూస్తారు అమ్మా ఇవాళ నేను అంటాం కాదు భక్త తుకారాం గారి గురించి తెలుసుగా ఆయన మనలాన్ని మనిషేగా కలియుగంలో పుట్టిన వ్యక్తేగా ద్వాపరయుగంలో త్రితయుగ మనిషి కాదుగా మరి ఆయన సాక్షాత్తు ఆయన కోసం పుష్పకమానం అయితే వచ్చిందిగా అందరికి తెలిసిందే కాదు ఆ విషయం గురించి ఒక సినిమా రూపంలో పాండురంగ మహత్యం సినిమా రూపంలో జనాలు చూశారు వాళ్ళకైనా ఇంకా మాట్లాడతారా అని డౌట్ అన్నమాచార్య గురించి తెలుసుగా రామదాసు గురించి తెలుసుగా పోనీ అందరూ ఛత్రపతి శివాజీ గారి గురించి అనుకుంటారు ఆయనకి సాక్షాత్తు కాళికా అమ్మవారే కటికం ఇవ్వడం కూడా అందరికీ తెలిసిందే రామకృష్ణ పరమహంస గారు కాళికామ్మవారితో మాట్లాడటం కూడా అందరికీ తెలిసిందే తెనాలి రామకృష్ణ గారు అమ్మవారు సాక్షాత్తు వికటగవి ఆయనకి నాలుగు మీద రాయటం అందరికీ తెలిసిందే ఇన్ని విషయాలు తెలిసి కూడా ఇంకా అమ్మవారు మాట్లాడతారా అంతమంటే మరి అది అజ్ఞానం అనుకోవచ్చు ఏదో ఒకటి మనం కూడా ఒక రాయి వేద్దామని ఆలోచన చేయవచ్చు రకరకాలుగా తీసుకోవచ్చు దాన్ని ఇలానే మనం తీసుకోవాలి అనేటువంటిది లేదమ్మా ఇక్కడ ఇంతమంది ఉన్నారు మహామహులు ఇంకా చెప్పాలంటే చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు ఆయన నెట్లో కొట్టమంది ఆయన పేరు రాఘవనారాయణ శాస్త్రి గారు చందోలు అనుకో మన వాళ్ళకి అంత ధైర్యం కానీ అంత ఏమీ లేదు కానివ్వండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ పేపర్లో వేశారు ఆయన పరమపదించిన తర్వాత చిత్తిమంటల్లోంచి బాలా అమ్మవారి అవ్వటం బంధించి ఫోటో తీశారు ఇవాళ కూడా ఫోటో అందులో ఉంటుంది ఇంగ్లీష్ పేపర్లో వేశారు అది వారి ఇంట్లోకి వచ్చి నడియాడు తిరుగుతూ ఉండటం ఆయన అమ్మవారికి నవరాత్రులు చేయాలనుకుంటే ఇంట్లో బియ్యం గింజ కూడా లేదు అమ్మ నీ మీద భారం వదిలేశాను నువ్వు చేసుకోనంటే ఎక్కడి నుంచి వచ్చినాయి తెలియదు కానీ లారీలు లారీలు సామాన్లు అవన్నీ వచ్చి చందోలు కథలు కథలుగా చెప్పుకుంటారు దాని గురించి సాక్షాత్తు ఇవాల్టికి కూడా బాలామ్మవారు ఆ ఇంట్లో తిరుగుతుంటుందనే విషయం చాలామందికి ఎదుటమే మనస్ఫూర్తిగా నేను కూడా చూస్తాను తెలుసుకుంటాను కాకుండా నాకు కూడా దర్శన భాగ్యం కావాలనుకునే విధంగా అనుష్ఠానం చేసే వ్యక్తికి బాలామ్మవారు ఇవాల్టికి కూడా ఇంత పిల్ల రూపంలో చక్కగా పట్టులంగా పరికిణి వేసుకొని కనపడతారు చక్కగా కళ్యాణం బొట్టు చేతి గాజులు వేసుకొని గలగలగల ఇంటింట్లో తిరుగుతూ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా ఎవరికి తెలియదు ప్రత్యక్షంగా కనిపిస్తుందమ్మా కొంతమంది అంటూ ఉంటారండి నాకు మా ఇంట్లో రాత్రిపూట వినిపిస్తూ ఉన్నాయి గజ్జల చప్పుడు వినపడుతుంది లేకపోతే ఒక సుగంధ పరిమళం ఆ వాసన వస్తుంది లేకపోతే నవ్వుతున్నట్టు ఇలా కొంతమంది దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకొని భయపడిపోవచ్చు కొంతమంది అమ్మవారే అని చెప్పి భావించవచ్చు సో దీన్ని ఎలా చూడొచ్చు సార్ ఇది ఎంతవరకు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎక్కడైతే ఉంటారో అమ్మవారు ఎక్కడైతే ఉంటుందో ఆ పరిసరాలు ఎప్పుడూ కూడా సుగంధ ఉంటాయి అందులో సందేహమే లేదు రెండు నిజంగా శక్తిగల ప్రదేశానికి అంతంత మాత్రం ఎవరు వెళ్ళలేరమ్మ ప్రవరదాకు దీనికి మన పీఠం ఉంది ప్రతిరోజు రాత్రి ఒంటి గంట నుంచి ఒకటి ఇరవై వరకు అమ్మవారు నాట్యం ఆడుతుంది సందేహమే లేదు ఇప్పటివరకు ఎంతమంది అమ్మవారి దగ్గరికి వచ్చినా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అమ్మవారికి కనిపించింది అమ్మవారి రూపం శాంత రూపమేలా ఉంటుందో ఉగ్ర రూపమేలా ఉంటుందో నేను మీకు పంపిస్తాను అమ్మవారి శాంతం మీరు చూసే ఉంటారు అమ్మవారి ఉగ్రాన్ని మీరు చూడాల ఇలానే కొంతమంది అత్యుత్సాహంతో అమ్మవారిని నేను పరీక్ష చేస్తానని చెప్పి వచ్చి అమ్మవారిని పరీక్ష చేసి ఆ అమ్మవారి ఉగ్రానికి తట్టుకోలేక ఇబ్బంది వాళ్ళు చాలామంది ఉన్నారండి అడ్డం పడతాయి మళ్ళీ అమ్మవారి మంత్రం తీసుకొచ్చి బొట్టు పెట్టి ఏదో తీర్థ ప్రసాదాలు వచ్చిన తర్వాత మూడు నాలుగు రోజులకి లేచి కూర్చున్నారు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి పరీక్ష చేయటం మనకు ఈ మధ్యకాలంలో అలవాటైపోయిందమ్మా భగవంతుడు మనల్ని పరీక్ష చేయాలి వీడు ఎలా జపం చేస్తాడు వీడు ఎలా అనుష్ఠానం చేస్తాడు ఎంతవరకు చేస్తాడు ఏ విధంగా చేస్తాడని చెప్పే విషయం భగవంతుడు మనల్ని పరీక్ష చేసేటువంటి రోజులు పోయి భగవంతుని మనం పరీక్ష చేసే రోజులు వచ్చినాయి అటువంటిప్పుడు ఎందుకు ఏది ఫలిస్తుంది రెండు అక్కడ కావాల్సింది ధర్మం నలభై రెండు రోజులు ఒక విధానం అక్కడి నుంచి ముప్పై రోజులు వెరసి నలభై రెండు రోజులు పూర్తిగా వారు అన్ని విషయాల్ని పక్కన పెట్టేసి కామ క్రోధ మొహమాత్సాలు ఏవైతే అరిషద్వర్గాలు అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వారిని వదిలేసేసుకోను అలా కూర్చోమనండి అమ్మవారు వచ్చి మీతోటి మాట్లాడకపోతే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను సగం గుండు కొట్టుచుకుంటూ మిత్రుత ఛాలెంజ్ చేస్తున్నా పురోహితం మానేస్తా ఆ రకంగా వాళ్ళు ఎవరున్నారు ముందుకు రమ్మను అండి అందువల్లనంటే అగ్నిహోత్రంలోకి దిగి నేను హోమం చేస్తానమ్మా అగ్నిహోత్రంలో దిగా ఎలా సాధ్యం సార్ భగవద్ అనుగ్రహం భగవద్ అనుగ్రహం అంత సాధ్యపడింది నాకు అగ్నిహోత్రంలోకి దిగి హోమం చేస్తా హోమం చేసిన తర్వాత ఒక గంట తర్వాత కూడా పరిసరాలు దగ్గరకు వచ్చి కూర్చుంటే సేగ చాలా మంది దగ్గర దూరంగా ఉంటూ ఉంటారు అగ్నిహోత్రంలోనే ఉంటానమ్మా అగ్నిహోత్రంలోనే ఉండి నేను చేస్తుంటే మంటలు వస్తుంటాయి పైకి సెగ కూడా మనం తట్టుకోలేం సార్ కమిలిపోతుంది సెగ పొగ కూడా తట్టుకోలేము ఇప్పుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్నాతన నాలోనే భగవంతుడు ఉన్నాడు అంటే దేహాన్నే దేవాలయంగా భావించాలి జీవో దేవస్నాతన నాలో లేని దేవుడు ఎక్కడ ఎందుకుంటాడు నాలో ఉన్నటువంటి భగవంతుని నేను ఆరాధించాలి ముందు మీలో ఉన్న భగవంతుని చూడగలగాలి అప్పుడు సర్వము కూడా మనం భగవంతుని చూడగలుగుతాం నిత్య జీవితంలో నిత్యం ప్రతిరోజు మనం చూడలేకపోయినప్పటికీ కూడా కనీసం మాత్రం భగవద్ ఆరాధన చేసే కాసేపోయినప్పటికీ కూడా అజ్ఞానం అనేటువంటి నిర్మాళ్యాన్ని తీరించాలి అహంభావం లేకుండా అర్చన చేయాలి చేసినప్పుడు భగవంతుడే అక్కడ కూర్చొని ఉంటాడు అందరూ చెప్పబడింది నా రుద్రో రుద్రమర్చయేతు రుద్రుడు కానటువంటి వ్యక్తి రుద్రుని అర్చించడానికి అర్హత లేదంటారు అందుకనే మహన్యాసపారాయణ మనకు ఉంటుంది ఇవన్నీ చేసుకుని అగ్నిహోత్రంలోకి దిగితే మన దగ్గరికి ఎందుకు వస్తాడమ్మా ఇప్పుడు ఇవి చెప్పుకుంటూ వస్తే ఇంకా చాలా వస్తాయమ్మా ఒకదాంతు ఒకదాని ద్వారా చెప్పుకుంటూ వస్తాయి అగ్నిని అగ్ని దహించి వేస్తుందా లేదు అగ్నిహోత్రుడు సమానమే అక్కడ మనం కూర్చున్నప్పుడు అగ్ని అగ్ని ఎందుకు దహిస్తుంది ఆంజనేయ స్వామి వారికి తొక కాల్చారు ఆయన ఏమన్నా దహించిందా లంక మతం దహించేశాడు ఆయన మరి సీతామ్మవారి కోసం వచ్చినటువంటి ఆంజనేయ స్వామివారి తోక కాళిస్తేనే సీతామ్మవారి అగ్నిహోత్రుని వేడుకోంగానే అంత మంట కూడా పిల్లగాళ్ళు అయిపోయినాయి అటువంటి అగ్నిహోత్రుడు సీతామ్మవారిని దహిస్తాడా అగ్నిపరీక్షించమని చెప్పి రాముడు వారు ఉన్నారని చెప్పి ఇప్పుడు లోకంలో చాలామంది పనికిమాల వాళ్ళందరూ కూడా ఏమి తోచక తిన్న ధరక్క మాట్లాడే మాటలు అంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అది చెప్పేవాణి కాదు తిన్న ధరక్క ఏదో ఒకటి మాట్లాడాలి కదండి మాట్లాడుతున్నారు అప్పటి నుంచి కష్టాలు వచ్చినాయి ఆడదానికి నుంచి కష్టాలు ఆడదానికి ఏంటి స్త్రీ కష్టాలు రాముడు వారు అవమాని అవమానించడం ఏంటి ఇప్పుడు ఒక అతని భార్య వేరే ఇంటికి వెళ్ళి కాసేపు ఉండి వస్తే మరి ఇక్కడ ఉన్న వాళ్ళని అనుమానిస్తారు మీ ఇంటికి వెళ్ళి అంతసేపు అని చెప్పి అటువంటిది రావణుడు అనేటువంటి అతని గృహానికి వెళ్ళి అతని యొక్క గృహానికి రావణాసురుడు తీసుకువెళ్తే సంవత్సరం పాటు అక్కడ ఉంది అక్కడ చూడటానికి వచ్చిన వాళ్ళు యుద్ధం అయిపోయిన తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా వందకి తొంభై తొమ్మిది మంది సీతామ్మవారు రావణాసురు దగ్గర ఉంది కదా రావుడు ఎలా ఏలుకుంటాడు అని చూడటానికి వచ్చిన వాళ్ళే మినహాయిస్తే ఫోన్లో ఇంతవరకు రావణాసు రాక్షసు చనిపోయాడు అమ్మ ఇంటికి వస్తుందన్న ఆలోచన ఎవరికీ లేదు ఒక్క విభీషణు అడుకుంది లక్ష్మణు అడుకుంది అనాజస్వామి అంగది అడుగుంది తత్మ అందరూ కూడా చూస్తున్నారు ఏంటి ఒక పొల వేయాలి ఎప్పటికైనా సరే అందరినీ రాముడు సామాన్యుడమ్మ రాముడు సామాన్యుడా అందరినీ పరిశీలించాడు పరిశీలించిన వీళ్ళందరూ మనస్తత్వం ఎలా ఉంది ఆహా ఎవరి చూపేలా ఉంది గమనించాడు అగ్నిని అగ్ని దహించేది నమ్ముడు వారికి తెలుసు కాబట్టి అగ్ని పరీక్ష చేయించాడు అనుమానించారనే పిచ్చి పిచ్చి మాటలు అంతే కాదమ్మా జనాలందరూ కూడా ఈ మధ్యన కొంతమంది ఈ మొదటి నైటీలు వేసుకొని కూడా రోడ్డు మీద మరి సిగ్గుషరాలు లేకుండా నైటీలు కూడా వచ్చి ఇదే పాట పాడుతున్నారు మరి వాళ్ళకి ఎలా సిగ్గులే తెల్లారావడానికి నాకైతే తెలియదు కానివ్వండి అమ్మవారి గురించి పాట పాడేస్తే ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ధర్మం ఏంటో తెలుసుకోవట్లా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు అలానే అంటే ఒక విషయం మనకు కావాలి అని అంటే ధర్మగురం మనలో ఉండాలి కనీస మాత్రం ఎదుటి మనిషి కాదు నీకు నువ్వు ద్రోహం చేసుకోకుండా ఉండు నీ మనస్సాక్షికి నువ్వు ద్రోహం చేయకు నీ మనస్సాక్షికి నువ్వు అబద్ధం చెప్పకు జీవితకాలం అబద్ధం చెబుద్ధని చెప్పట్ల కనీసం అమ్మవారితో మాట్లాడాలి అనుకున్నావా ఇప్పుడు నేను ఉన్నా నేనే హరిశ్చంద్రుని అని చెప్పట్ల కొన్ని కొన్ని పరిస్థితులు వస్తాయి జాతకాలు చెప్పేటప్పుడు కొన్ని కొన్ని విషయాలు చెప్పకూడదు అది దాటివేస్తాము అవి అబద్ధాలు ఎలా అవుతాయి అవి కొన్ని కొన్ని విషయాలు చెప్పడం వల్ల అవతల భయపడతారు భయపడకుండా ఉండడం కోసం కొన్ని విషయాలు దాటివేస్తాం అది వేరు అంతేగాని అసత్యమే జీవిత గమ్యంగా పెట్టుకోకూడదు అండి ఇప్పుడు నేను అగ్నిహోత్రం దిగినప్పుడు మరి నేను ఆ చేసేటువంటి సమయంలో అగ్నిపాసం అన్నీ చేసే లోపలికి దిగుతాను నాకేం కాదు కదండి ఎలా దిగుతాను అలానే నలభై నిమిషాల లోపల నుండి బయటకు వస్తాను మీ నేను మళ్ళీ త్వరలోనే పీఠంలో చేస్తాను ఎప్పుడు చేస్తాను కూడా డేటు చెప్తాను చూస్తాను ప్రత్యక్షంగా ఎంతమంది ఉంటే అంతమంది రావచ్చు ఉంచి చూడొచ్చమ్మా అంటే అది కొంతమంది కనిపిస్తుంది ఇది ఏమైనా మా మాయ చేస్తున్నారా మంత్రం చేస్తున్నారా అని చెప్పి ఎవరికైనా ఆలోచన ఉంటే నేను రేపు ఉదయం చేస్తానండి వాళ్ళ వాళ్ళు నా ఇంటికి వచ్చేసేసి నన్ను కన్ నన్ను కాపలాగా చూసుకొని నేను ఏ బట్టలు కట్టుకుంటున్నాను దానికన్నా పూషానా ఏంటి అన్నీ చూసుకొని అయితే వాళ్ళే బట్టలు తీసుకొచ్చి నాకు ఇమ్మనండి ఏది ఇస్తే అది కట్టుకుని దిగుతా పాలిస్టర్ ఇచ్చినా చిరుకు ఇచ్చిన ఏది ఇచ్చినా అది కట్టుకుని లోపలి దిగుతా నేను బయటకు వస్తా అలా వాళ్ళు దిగు బయటికి రమ్మనండి అన్నటం అనటం చాలా తేలిక నాతో మాట్లాడతారా అనటం చాలా తేలిక కానీ దాన్ని సాధించడం అనేటువంటిది కష్టం తేలిక విషయం కదమ్మా నిజంగా మీరు ఒక ఛాలెంజ్ విసిరారు కాబట్టి నిజంగా అమ్మవారు మాతో కూడా మాట్లాడతారా అని అంటే పరీక్షించాలని కాదు మాకు కూడా అమ్మవారితో మాట్లాడాలి తపన భక్తి అయితే అది వేరమ్మా అదే అలాంటి వాళ్ళు పరీక్ష చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం తగిలే అయితే మాత్రం మీకు ఫోటో కూడా నేను చూపిస్తాను అమ్మవారిని అంటే ఆరాధిస్తే ఎంత ప్రసన్నతతో ఉంటుంది ఆవిడ్ని మనం ఏదైనా పరీక్ష చేద్దాం ఆవిడ ఎవరా తెలుసుకుందాం అనుకుంటే ఆవిడ ఎంత రౌద్రంగా ఉంటుంది మీకు నేను చూపిస్తాను అది దృష్టిలో ఉంచుకుని వాళ్ళు ఏ పని చెప్పిన నేనైతే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఓపించాలని సిద్ధం నేను కనుక నిరూపించలేకపోతే సగం గుండు కొట్టుకుని ఇదే ఛానల్లో వచ్చి నేను చెప్తా మాట్లాడతాను ఆనందం ఆ అనుభూతి నేను పొందా కాబట్టి నేను చెప్పగలుగుతానమ్మా రైట్ సార్ మరి ఎవరైనా నిజంగా ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకేమైనా పరీక్షించాలని వస్తే కనుక మీరు చెప్పిన అయినా మీరు నియమాలతో పాటించి నేను చెప్పినట్టుగా చేయండి అమ్మవారు మీతో కూడా మాట్లాడుతుంది అని అంటున్నారు కదా దీనికి మీరు నేను అనేటువంటిది లేదమ్మా మొన్న కూడా క్వశ్చన్ చెప్పా వాల్మీకి బోయవాడు రామాయణం రాశారు వ్యాసుడు ఇవాళ మనం ఆది గురువుగా ఆయన మన జగద్గురులో మొట్టమొదటిగా మనం వ్యాసాయ విష్ణుపాయని అనుకుంటున్నాం మరి ఆయన మరి అటువంటి వ్యక్తిని వాళ్ళు మనం పూజిస్తున్నాం అంటే అక్కడ సంస్కారం ఆయన చేయవలసింది అంతకుముందు ఎలా ఉన్నాడు తెలుస్తే తర్వాత ఎలా అనే విషయం గమనించుకోవాలి ఇవన్నీ కూడా మనకు కాలం ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారు ఆయన మొదట్లో ఎలా ఉండేవారు తర్వాత ఎలా వచ్చింది ఇదంతా అంటే ఒక కొన్ని కొన్ని కర్మలు అనేటువంటిది కొంతకాలానికి పరిపక్వత చెందుతుంది ఆ తర్వాత విధానం అనుసరించాలి అది ఉన్నంతవరకు కూడా నెత్తి మీద మనం ఏం చేసినప్పటికీ కూడా ఉపయోగం లేదు ఆ పరిపక్వత వచ్చినప్పుడు మనం దాని గురించి తెలియకుండానే దాని మీదకి మన దృష్టి మళ్ళీపోతుంది తెలియకుండా దృష్టి మళ్ళీపోయినప్పుడు మనం ఎక్కడ ఉన్న భార్య పిల్లలతో ఉన్నప్పటికీ కూడా భగవంతుడే గుర్తొస్తాడు ఆ పరిపక్వత చెందినప్పుడు నేను కాషాయ వస్త్రాలు గట్టు కూర్చుంటా అన్న హీరోయిన్ చూ చూడాలనిపిస్తుంది వాస్తవం లేదమ్మా ఎన్నో వాస్తవం చెప్తాను అబద్ధమేము అందులో అంటే పరిపక్వత అనేటువంటిది మనస్సుకి అంటాలి మన అంటే ఐహికం అముష్మికం అంటుంటాయి అమ్మా ఐహిక అముష్మికాలు ఏమిటి అని అంటే నేను కళ్ళు మూసుకుని చేస్తాను తెల్లారు తప్పి నాకు అది కావాలి ఇది కావాలి అంటే ఉండేదేమో అముష్మికం అంటే ఏమీ వద్దు అనుకోవటం కావ కోరుకునేది అండి అన్నీ కూడా ఐహిక సుఖాలు అంటే నేను జపం చేసుకుంటూ ఉంటాను నేను కారులో జరగాలి నువ్వు ఎందులో ఉంటావు అందులో నిష్ణాతగా ఉండు నీకు ఏది మాలో దరిస్తుంది అందుకని ఐహికంలో ఉంటూ అనుష్మికను నేను చూస్తాను అముష్మికంలో ఉంటూ ఐహికం కోసం ఆలోచిస్తాను అంటే ఐహికంలో ఉన్నావా అముష్మికం నీకు తెలియకుండా అడ్డుతుందండి తెలియకుండా నీకు అంటేటువంటిది వచ్చేస్తారు ఇట్లా నేను రీసెంట్గా చూశాను సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇరవై వేల బిలియన్స్ ఎంతో సారీ రెండు వేల బిలియన్స్ ఎంతో శాలరీ ఆ డబ్బంతా వదిలేసి తెలియకుండా భగవద్ధ్యానం కలిగి సన్యాసం తీసుకొని పెట్టుకు వచ్చేస్తారు అది అహికంలో ఉంటూ కూడా అముష్మి అంటుకుంటే వచ్చేస్తారు అది వేరు అది కావాలి మనిషికి రమ్మ